మెదక్ జిల్లా రామాయంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ. నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని, నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన రామాయంపేటలోని డబుల్ బెడ్రూమ్లు అతి తొందరలోనే పంపిణీ చేయాలని, లేకుంటే నిరుపేద ప్రజలందరికీ కూడగట్టుకుని ఆందోళన చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. केसीआर 2014 एलक्षन पेदलकु डबल बेड्रूम हामी इव्वडं जरिगिंदि. कांग्रेस पार्टी प्रभुत्वंलो इंदिरम इल्लु अनि चेप्पेसि ओक रूम कि इच्चिर्रु, अवि एक्कड सरिपोतुन्नायि, अल्लुडु अस्सलु एक्कड पडुकुंटाडु अनि चेप्तू डबल बेड्रूम इस्तानु, अल्लुडु अस्सलु ओक रूम्लो वंडुकोवच्चु, मीरु अस्सलु ओक रूम्लो वंडुकोवच्चु अनि चेप्पेसि चेप्पिंदि. अय्या केसीआर 2014 एलक्षन ओटेक गेलिशिनावु, 2018 गेलिशिनावु, मला इप्पटि वरकु इप्पुडु रामायंपेट पट्टण केंद्रंलो उन्नामु. इक्कड अर्हुलैन ओक 1200-1300 मंदि, वेल मंदि अप्लिकेशन्लु पेट्टुकुंटे अला 1200 मंदि 1100 मंदि अर्हुलनि मीरु तेलिसिर्रु. इक्कड कट्टिनयन्नि 300 इल्लु कट्टिर्रु. ई 300 इल्लल परिस्थिति चूडुर्रि, చెట్లు పొదలు మొత్తం కిటికీలన్నీ పలిగిపోయినాయి. ఇప్పటివరకు కనీసం ఈ 300 ఇళ్ళు మౌలిక వసతులు కూడా మీరు కల్పించలేకపోయారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు మీ గుమ్మడిస్ల పార్క్ ఇట్లనే ఉన్నా, పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ళకి ఎట్లయితే ఈ చెట్లు పెరిగినాయో, రోడ్లు అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సిస్టమ్ కానీ రోడ్ కానీ ఇక్కడ లేవు కదా. మీ అమ్మ మీ గుమ్మడిస్ పార్క్లకు ఇట్లనే ఉంటుందా మీరు కట్టుకున్న ఇళ్ళల? అంటే ప్రజలను మభ్యపెడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుంది, మభ్యపెడుతూ ఓట్లు దండుకున్నది. పద్మా దేవేందర్ రెడ్డి గారికి రామాయంపేట్ ప్రాంతంలో గాని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమెకు ఓట్లు అడిగే హక్కు, నైతిక హక్కు కోల్పోయింది, ప్రజలను మోసం చేసింది. ఇప్పటికైనా పద్మా దేవేందర్ రెడ్డి గారు అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే వచ్చేసారి ఎలక్షన్లలో నీ క్యాంపెయిన్ చేసేటప్పుడు అర్హులైన వాళ్ళందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఇంత ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, రోడ్డు పక్కనే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ చేసిర్రు, డోర్లు లేవు, విండోస్ లేవు, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. దానికి ఎవరమ్మ బాధ్యులు?